మా డాడీ పేరు టీ షాపు. ఇందులో యూజర్స్ అంటాను, వాడి ఈమెయిల్ ఐడి, వాడి పాస్వర్డ్ రెండు ఉండాలి కదా. వాడి నేమ్ పెడదామా? నేమ్ మొత్తం 4 ఫీల్డ్స్. ఐడి, నేమ్, ఈమెయిల్, పీవర్డ్, పాస్వర్డ్. ఐడి ఐడి అనేది ఇంటిజరే, ఇవన్నీ టెక్స్ట్ తెలుస్తుండే. లేరు ప్రస్తుతానికి. సో ఒక ఒకళ్ళు ఇన్సర్ట్ చేస్తాను. డెమో వాడి పేరు demo@gmail.com, వాడి మెయిల్ ఐడి, డెమో పాస్వర్డ్. సో మనకి ఒక యూజర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు లాగిన్ అవ్వాలి, ప్రొడక్ట్స్ కొనాలి. థీమ్ అది. సో లాగిన్ అవ్వాలి అంటే మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఏ పేజ్ నుంచి లాగిన్ అవ్వాలి? యాక్చువల్గా మొగలోస్ట్ ఈ షాప్ ఉంది, వాడు లాగిన్ అని కొట్టాడు, మనకు ఒక బాక్స్ కానీ లాగిన్ పేజ్ కానీ కావాలి. ఓకే, సో ఇది ప్రతి పేజ్లో కామన్ ఉండేలా చూసుకోవాలి. ఏ పేజ్ లాగిన్ అవ్వాలి కదా, ఆల్రెడీ మనకు అలాగే పెట్టినట్టు గుర్తు. మనకి సెర్చ్లో కూడా ఇది ఉంది. సో లాగిన్కి ఒక పేజ్ పెడదాం. అదేంటి, సేమ్ ఇండెక్స్ ఉంది కదా, కాపీ చేసి పేస్ట్ చేస్తాం. క్యాట్లిస్ట్ ఏమి అక్కర్లేదు నాకు, మొత్తం క్యాట్లిస్ట్ తీసేస్తున్నాను, ప్రొడక్ట్స్ అనేది కూడా తీసేస్తున్నాను. ఏం అక్కర్లేదు కదా, ఆఖరికి బ్యాండ్ ఒకటి తీసేస్తాను. ఓకే, దాని పేరెంట్ లాగిన్ కదా, సో హెడర్ ఓపెన్ చేయండి. మనకు తెలిసి హెడర్ పెట్టాం అది, ఇదేనా? సో లాగిన్ డాట్ పిహెచ్పి. ఏం లేదు, ఒక యూజర్ తయారు చేసుకున్నాం, మరి ఒక ఇంచ్ స్క్రీన్ ఇవ్వాలి మనం. ఆ స్క్రీన్ లాగిన్లోకి వచ్చింది. టేబుల్ టిఆర్ ఫస్ట్ టీడీ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఇచ్చాను. యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంది. సో అలాగే ఇంకోటి ఇయర్ పెట్టుకోండి కింద.
పాస్ అండ్ పాస్ అడే బయట కనిపించదు కాబట్టి టెస్ట్ కాదు. డాట్ లాస్ అంటే మీ బ్రౌజర్ని బట్టి డాట్ లాస్ స్టార్ లాస్. ఈమెయిల్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది, కింద బట్నట్ కావాలి. డిజైనింగ్ అయితే తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే నేనేమంటానంటే బటన్ కరెక్ట్గా దీని కింద పెడదామని, అందుకే ఫస్ట్ ఖాళీగా వెళ్ళేసాను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టీడీ అంతే కదా. ఇదంతా ఫస్ట్ టీడీ, ఇదంతా సెకండ్ టీడీ. ఫస్ట్ టీడీలో ఇది ఖాళీ వెళ్ళేసాను, సెకండ్ టీడీలో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ వాల్యూ ఈక్వల్ టు లాగిన్. సో ఇప్పుడు మనం ఇప్పుడు అజాక్స్ వాల్యుయేషన్ రాస్తాం. ఇక్కడ రెండు ఇచ్చాడు, రెండు వాటిలో మీరు లాగిన్ కొట్టి పైన తిరగాలి. అక్కడ యూజర్ ఉండడం లేదు, ఉంటే సెషన్ ఇన్ లాగిన్ అయిపోవాలి, లేదంటే రాంగ్గా చూపించాలి. యాక్చువల్గా ఏ వెబ్సైట్ రన్ అయ్యేది సెషన్స్ అనే పదంతో. ఏంటి సెషన్? సెషన్ అంటే ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి కానీ యూజర్ నేమ్ కానీ సెషన్లో పెట్టేస్తాం. సెషన్లో పెడితే ఆ సెషన్ ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? మీరు మళ్ళీ లాగౌట్ పెట్టి వరకు ఉంటుంది. సో ప్రతి పేజ్కి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ అవ్వకర్లా, మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వకర్లా. ఒకసారి లాగిన్ అయితే మీ లాగిన్ మీ లాగిన్ చేసుకుంటాం. ఓకే చూడండి, స్విచ్కి మనం అజాక్స్ రాసాం కదా, దాంట్లో బయట పెడతలేదు. నేను కొత్త పెడుతున్నాను, కొత్తగా ఫైల్ తీసుకుంటున్నాను ఓన్లీ రిజిస్టర్కి లాగిన్లకి, చిన్న చిన్న పనులు అనేటివి ఈ అజాక్స్ వాడదాం. సో ఇన్స్టెంట్ అని పెట్టాను. ఏం పెట్టాను? ఇన్స్టెంట్ అప్పుడప్పుడు తెలిసిపోద్ది కదా. కామన్ ఏంటి? కాన్ఫిగ్. దానికన్నా కాన్ఫిగ్ కొట్టాలి కదా, కాన్ఫిగ్ డాట్ పిహెచ్. కాన్ఫిగ్ ఉందా మనకి? ఉంది కదా. మీ కాన్ఫిగ్ ఓపెన్ చేయండి. అందులో ఖాళీ అంటే ఐ మీన్ ఓన్లీ డేటాబేస్ కనెక్షన్ వరకే ఉంది అందులో. సరే, దీని అంతా నేను ఫామ్ పెట్టచ్చా? ఫామ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది క్లాస్ ఈక్వల్ టు లాగిన్ ఫామ్, షార్ట్కట్లో ఎఫ్ఆర్ఎం అని రాశాను. అంటే ఫామ్ అని తెలుసుకోదు, టీఎస్టీ అంటే టెస్ట్ వాస్ అని తెలుసుకోదు. ఈ బటన్కి ఆన్ సబ్మిట్ లాగిన్, లాగిన్ని పంపించు, సబ్మిట్ అని పంపించండి. అంటే అదే వాడాలి లేదు, రిలేటివ్గా ఉంటుంది వాడండి. సో ఎర్ర వస్తే ఏడీవీలో చూపించాలి, ఇంకా చెప్పలేదు నేను దానికి. ఎర్ర వచ్చిన సక్సెస్ వచ్చిన లాగ్ అజాక్సిన్ పెట్టాను క్లాస్ పేరు. అంటే అజాక్సిన్ చేసే లాగ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అక్కడ చూపించు. అయితే మీకు ఇంకా లాగ్ మెసేజ్ ఎంఎస్ ఈజీగా ఉన్నాయి. సో స్క్రిప్ట్
ఆల్రెడీ మనకి జే ఇన్క్లూడ్ అయ్యి ఉంది హెడర్ లో, ఎందుకంటే బ్యానర్ గ్రాఫ్ స్విచ్చింగ్ గ్రాఫ్ అన్ని రాసాం. సో ఇందులో ఫంక్షన్ సబ్మిట్ లాగిన్ అంతేనా? మీకు ఎంటీ ఉంటే పంపించదు అని చెప్పాను, గుర్తుందా? అడ్మిన్ రాస్తున్నాను, ఆ కోడ్ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రస్తుతానికి లాగిన్ కావాలి, డాలర్ ఫస్ట్ లాటర్ పెట్టాలి దేంట్లోని, అది తెలియాలి కదా పైన డివ్లో. ఏం చేస్తారు సి జస్ట్ లాటర్ అయినా చూడలేదు. ఏం చేసిన ఇక్కడ మన ఫోల్డర్లో ఉన్న ఇది పెట్టా, అంటే బటన్ క్లిక్ చేయగానే తిరగడం మొదలు పెడేస్తుంది అక్కడ. తర్వాత డాలర్ డాట్ ఎజాక్స్ టైప్ పోస్టే కదా, ఫామ్ పోస్టే పంపిస్తున్నాం. యూఆర్ ఎక్కడికి వెళ్ళాలి? ఇన్స్టెంట్ డాట్ పిహెచ్పి డేటా ఏం తీసుకెళ్ళాలి? ఫామ్ లో ఉన్న ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? అందులో 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉంటే అన్ని పంపించమంటున్నాను, సీరియల్స్ ఎన్ని ఉంటే అన్ని పంపించు. ఒకవేళ సక్సెస్ అయితే ఏం చేయాలి కదా, అంటే సక్సెస్ మెసేజ్ ఉంటుంది కదా, ఎస్ఎస్టీ సక్సెస్ మెసేజ్లోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి డేటా అంతా ఎందులోకి వస్తుంది? ఇందులోకి వస్తుంది, ఈ వేరియబుల్లోకి వస్తుంది. వచ్చిందని ఎక్కడ పెట్టాలి? వచ్చిందని ఏం చేయాలి తర్వాత చూద్దాం. ఎర్ర వస్తే కొన్ని ఏమన్నా ఎర్ర మెసేజ్లోకి వస్తుంది. దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి, రెండిట్లో రెండిట్లో ఏం వచ్చినా సరే ఇక్కడ రాస్తున్నాను. మెసేజ్ డాట్ HTML ఆ మెసేజ్ తీసుకొచ్చి పైన తిరుగుతుంది లాటర్ అందులో పెట్టేశారు, అంటే లాటర్ పోయి మెసేజ్ వచ్చేస్తారు. అది ఏ మెసేజ్ అంతే కదా, నేను ఇయర్ అర్థమైందా? సరే, మంది యూరో చేస్తే లాగిన్ పెట్టాము అని వెళ్తుందో తెలియట్లే కదా మనకి. సో ఎక్స్పెరిమెంట్ వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయిందా? ఒక నిమిషం, అంటే వెళ్తుంది ఎప్పుడు మొత్తానికి వెళ్ళొచ్చేస్తుంది. ఏం పెట్టట్లే కదా, అందుకని మాట్లాడలే. డాలర్ చెక్ యూజర్
MySQL underscore num underscore rows. Sorry, query. Select star from users where email check చేయాలి, పాస్వర్డ్ చెక్ చేయాలి. ఈమెయిల్ కొలుసు సింగిల్ కోట్లో, మళ్ళీ మామూలు లెక్క. మనకి పోస్ట్లో వస్తుందా? పీవర్డ్ ఈక్వల్ టు అవునమ్మా. ఇఫ్ ఇప్పుడు క్వరీ తీసుకుని వెళ్ళాడు, MySQL అండర్స్కోర్ నమ్ అండర్స్కోర్ రోస్ అలా చెక్ యూజ్ చెక్ చేస్తున్నా, కానీ రోజ్ దొరికితే గ్రేటర్ దాన్ జీరో అయితే అంటే వాడు ఇచ్చింది కరెక్ట్ అయినా కానీ లెక్క. ఎప్పుడు దొరికితే ఏదైనా నేమ్ ఈమెయిల్ ఐడి పాత్ర కరెక్ట్ అయితే దొరుకుతాయి. ఎక్కువ లాగిన్ లాగింగ్ అదే పెట్ట ఎల్స్ ఫస్ట్ మంత్ లాగిన్ చూద్దాం. ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి. మనం ఏం పెట్టాం, డెమో @gmail.com. ఏది మేడం, ఏదో ఒకటి సార్. డెమో ఒకట సార్ రావట్లేదు. ఈమెయిల్ ఈక్వల్ టు పీవర్డ్ ఈక్వల్ టు కరెక్ట్ అనేది కొరి కరెక్ట్గా తెలియట్లేదే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆర్ డై చెప్పాలి, ఇది MySQL MySQL అండర్స్కోర్ ఎర్రర్ ఎందుకు రావట్లేదు? డెమో @ కరెక్ట్ ఇచ్చింది కదా, స్పేస్ ఏమంటావా? నేను చేద్దాం, ఇదంతా కాపీ చేయండి. క్వరీ అంతా ఎక్కువ పేస్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వెళ్తుంది. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎట్లేదంటే నేమ్ పీవర్డ్ ఇచ్చాము, నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాము, నేమ్ పీవర్డ్ ఇచ్చాము, ఫోన్ పేరు, లాగిన్ ఫామ్ ఇచ్చాము. లాగ్ ఫామ్ ఇచ్చాము లాగిన్ వల్ల నాకు తెలియట్లేదు అనుకో కదా. చేద్దాం వెళ్తుంది కానీ తెలియదు. ఏముంది లాగింగ్ అని అంతే, ఏం చేయట్లేదు అక్కడ, లాగిన్ అవ్వట్లేదు. అది మనం చేయాలి. ఎక్కువ అర్థమైంది అసలు మీకు?
ఏం చేసాం ఎవరితో ఉన్నాడు లేదు చెక్ చేస్తాను.